ఇవాళ ఎపిసోడ్ రియల్ గా నాకు షాకింగ్ కి గురి చేసిందని చెప్పొచ్చు. ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే మనకి జరిగింది. శ్రీప్రియ గారిని ఎలిమినేట్ చేయడం, ఒక కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఎలిమినేట్ చేయడం అస్సలు నచ్చలేదు. ఫైనల్ కాల్ మనకి శేఖర్ మాస్టర్ గారు, ప్రణీత గారు అండ్ డి డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేశారు. కానీ లేకపోతే డెఫినెట్ గా ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ లో శ్రీప్రియ గారిని అయితే ఎలిమినేషన్ అయితే మనం చూసేవాళ్ళం. ఇలా ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేసినందుకు రియల్ గా డి టీమ్ కి, శేఖర్ మాస్టర్ గారికి, ప్రణీత గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీవియస్ గా ఓంకార్ గారి డాన్స్ షోస్ లలో గానీ లేకపోతే డి స్టార్టింగ్ స్టేజెస్ లలో ఇలాంటి కాన్సెప్ట్ ఒపీనియన్స్ తీసుకుని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ డి హిస్టరీ మరి ఇంత దారుణంగా మనకి ఎలిమినేట్ చేస్తారు అని మాత్రం నేను అనుకోలేదు. రియల్ గా శ్రీప్రియ గారిని అండ్ ఆ కాన్సెప్ట్ లో ఎలిమినేట్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఒక డాన్సర్ ని అండ్ ఒక హార్డ్ వర్క్ కొరియోగ్రాఫర్ అయితే మిస్ అయ్యేవాళ్ళం. అండ్ ఫైనలీ ఎలిమినేషన్ అయితే క్యాన్సిల్ చేసి చాలా మంచి పని చేశారు. అండ్ ఒక వార్నింగ్ కాల్ లాగా చాలా మందికి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. అండ్ ఇవాళ మనకి స్టార్టింగ్ ఆఫ్ ఎపిసోడ్ లోనే మనకి ఇవాళ ఒక ఎలిమినేషన్ ఉండబోతుంది అని అనౌన్స్ చేసి ప్రతి కంటెస్టెంట్ ఇవాళ ఎపిసోడ్ తో మనకి కాంపిటీషన్ లో 3-3 పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. సో ఈ 3 పర్ఫార్మెన్స్ యొక్క స్కోర్స్ ని బేస్ చేసుకొని మనకి టాప్ 10 కంటెస్టెంట్స్ ఉన్న 10 కంటెస్టెంట్స్ లలో మనకి ఎవరు లిస్ట్ లో ఉన్నారు అని చెప్పేసి చూడడం అయితే జరిగింది. సో టాప్ అంటే టాప్ 10 కంటెస్టెంట్స్ లలో మనకి బాటమ్ లిస్ట్ లో ఉంది మనకి శ్రీప్రియ గారు అండ్ జెస్సీ గారు అండి. ఫస్ట్ ప్లేస్ లో మనకి ఆదర్శ్ గారు 87 యావరేజ్ తో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో రాఖీ గారు 84.6 యావరేజ్ ఉంది. థర్డ్ ప్లేస్ లో మనకి వర్షిణి గారు 84 యావరేజ్ ఉంది. ఫోర్త్ ప్లేస్ లో మనకి సాత్విక్ గారు 83.6 యావరేజ్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో మనకి సహృద గారు 83 యావరేజ్ ఉంది. సిక్స్త్ ప్లేస్ లో మనకి మహేశ్వరి గారు 79.6 యావరేజ్ ఉంది. సెవెంత్ ప్లేస్ లో సునందమాల గారు 79.3 యావరేజ్ ఉంది. ఎయిత్ ప్లేస్ లో శ్వేతనాయుడు గారు 79 యావరేజ్ ఉంది. నైన్త్ ప్లేస్ లో శ్రీప్రియ గారు 76.6 యావరేజ్ ఉంది. టెన్త్ ప్లేస్ లో జెస్సీ గారు 67.3 యావరేజ్ అయితే ఉంది. సో 3 పర్ఫార్మెన్సెస్ ఈచ్ కంటెస్టెంట్ అండ్ కొరియోగ్రాఫర్ పర్ఫార్మ్ చేసినాక వచ్చిన స్కోర్స్ ని బేస్ చేసుకుని మనకి యావరేజ్ తీస్తే 3 పర్ఫార్మెన్సెస్ లో 10 కంటెస్టెంట్స్ యొక్క పొజిషన్స్ మనం చెప్పడం అయితే జరిగింది. ఈ పొజిషన్స్ లో యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రీవియస్ సీజన్స్ లలో డి లో మనకి ఎలిమినేట్ అయిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ జెస్సీ గారు అండ్ కుమార్ మాస్టర్ గారు అయితే ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకంటే లీస్ట్ స్కోర్ 67.3 ఉంది. బట్ మనకి ఇవాళ జరిగిన ఒక కాన్సెప్ట్ అంటే అదర్ కంటెస్టెంట్స్ యొక్క ఒపీనియన్ అండ్ ఓటింగ్ బేస్ చేసుకుని బాటమ్ 2 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో జెస్సీ గారికి, శ్రీప్రియ గారికి, రిమైనింగ్ ఉన్న 8 మంది కంటెస్టెంట్స్ ఓట్స్ వేసినాక మనకి లీస్ట్ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనే కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇవాళ శ్రీప్రియ గారికి లీస్ట్ స్కోర్ రావడం. ప్రతి ఒక్క కంటెస్టెంట్ మనకి చెప్పిన ఒపీనియన్ అయితే అస్సలు కరెక్ట్ కాదండి. అఫ్ కోర్స్ మనకి జెస్సీ గారు గ్రాఫ్ అనేది స్లోలీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, దాంట్లో నో డౌట్. అండ్ ఇక్కడ శ్రీప్రియ గారి గ్రాఫ్ కూడా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, అక్కడ నో డౌట్. అండ్ ప్రతి పర్ఫార్మెన్స్ ఒక గ్రాఫ్ ని ఇంక్రీజ్ అవడం అండ్ ఒక ఫన్ ఇస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే కాంపిటీషన్ లో శ్రీప్రియ గారు ఉంటే డెఫినెట్లీ ఒక బూస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ తో రావచ్చు అనే భయంతోనో లేకపోతే ఒక కాంపిటీషన్ స్ట్రాటజీ యూజ్ చేసి మనకి అదర్ కంటెస్టెంట్ శ్రీప్రియ గారు ఓటేయలేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇలా వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్ గా 86 పాస్ మార్క్స్ అనేది మనకి శ్రీప్రియ గారు గెయిన్ చేశారు. డెఫినెట్లీ వెంకట్ మాస్టర్ గారికి సూపర్ స్టఫ్ ఉంది, టాలెంట్ ఉంది, అదర్ డాన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మనకి సినిమాలో కొరియోగ్రఫీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటి కొరియోగ్రఫీలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డాన్సర్ శ్రీప్రియ గారు పడ్డారు. సో డెఫినెట్లీ వర్కౌట్ అయింది. బట్ అలా కాంపిటీషన్ లో ఉండొద్దు అని చెప్పేసి మన శ్రీప్రియ గారికి వేసి జెస్సీ గారు ఏమాత్రం కాంపిటేటర్ కాదు, తన డాన్స్ ని తనే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి అండ్ స్కోర్స్ కూడా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ మరీ ఎబో ఆఫ్ 80 అయితే రావట్లేదు కాబట్టి డెఫినెట్లీ జెస్సీ గారు షోలో ఉంటే నెక్స్ట్ ఎలిమినేషన్ అప్పుడు కూడా జెస్సీ గారు లిస్ట్ లో ఉండి అదర్ కంటెస్టెంట్స్ సేఫ్ అవుతారు అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మరీ ఓట్స్ వేయడం జరిగిందా అనేది తెలియదు. కానీ టోటల్ అన్ఫేర్ గా మనకి జెస్సీ గారికి 3 పర్ఫార్మెన్సెస్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పర్ఫార్మెన్స్ 62 వచ్చినాయండి, సెకండ్ పర్ఫార్మెన్స్ 70, థర్డ్ పర్ఫార్మెన్స్ కూడా 70, ఓవరాల్ గా 67.3. శ్రీప్రియ గారికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ 74 వచ్చింది, సెకండ్ పర్ఫార్మెన్స్ 70 వచ్చింది, థర్డ్ పర్ఫార్మెన్స్ ఇవాళ 86 వచ్చింది. సో సూపర్ గా గ్రోయింగ్ ఉంది. అండ్ ఇస్తే జెస్సీ గారు చూస్తే జెస్సీ పర్ఫార్మెన్సెస్ లాస్ట్ 2 పర్ఫార్మెన్సెస్ ఆ ఎనర్జీ ఏదైతే ఉందో తన ఒక్కడి కాంట్రిబ్యూట్ అయితే కాదండి, పక్కన ఉన్న గర్ల్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ ప్రతి ఒక్కటి మోర్ ఫన్ అండ్ అట్రాక్టివ్ ఉండడం వల్ల ప్రతి పర్ఫార్మెన్స్ లో జెస్సీ గారి యొక్క ఎనర్జీ ఇంకా డెవలప్ అవ్వాలి, ఎనర్జీ ఇంకా గెయిన్ చేయాలి
అండ్ కాంపిటీషన్ కి తగ్గ ఎనర్జీ అయితే కాదు, అండ్ కాంపిటీషన్ కి తగ్గట్టు అన్ని పర్ఫార్మెన్సెస్ ఆ ఎనర్జీ అయితే వర్కౌట్ అవ్వదు. డెఫినెట్లీ మరింత ఎనర్జీ, నాట్ ఓన్లీ జెస్సీ, ప్రతి ఒక్క సెలబ్రిటీ కంటెస్టెంట్ ఇంకా ఎనర్జీతో చేయాలి అని చెప్తూనే వస్తున్నారు ప్రతిసారి జడ్జెస్, అండ్ అఫ్ కోర్స్ చూసే ఆడియన్స్ కూడా. సో దాంట్లో కొంచెం లీస్ట్ పొజిషన్ లో మనకి జెస్సీ గారే ఉన్నారు. ప్రతి పర్ఫార్మెన్స్ ని ఇంకా అంటే ఆల్మోస్ట్ 100% ఇస్తున్నారు జెస్సీ, బట్ కాంపిటీషన్ కి ఇంకా మరింత ఎనర్జీ అయితే డెఫినెట్లీ కావాలి. కుమార్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ స్టైల్స్ మారాలి డెఫినెట్లీ, అండ్ ఇట్స్ శ్రీప్రియ గారు కూడా మరింత ఎనర్జీ అయితే రావాలి. బట్ ఉన్న వాళ్ళలో మనకి లీస్ట్ స్కోర్ లో జెస్సీ గారు 67.3 ఉంటే శ్రీప్రియ గారు మనకి 76.6, ఆల్మోస్ట్ ఒక 78 marks ఎక్కువనే ఉండి లీస్ట్ స్కోరర్ గా ఉన్న జెస్సీని సేవ్ చేసిన మనకి ఇవాళ ఓటింగ్ సిస్టమ్ లో మనకి జెస్సీ గారికి సునందమాల గారు ఓటేశారు, సాత్విక్ గారు వేశారు, మహేశ్వరి గారు వేశారు, సహూద గారు వేశారు, రాకీ గారు వేశారు. టోటల్ గా 5 votes అనేది మనకి జెస్సీ గారికి రావడం. శ్రీప్రియ గారికి ఓన్లీ మనకి ఆదర్శ్ గారు, వర్షిణి గారు అండ్ శ్వేతనాయుడు గారు మాత్రమే మనకి ఓట్స్ వేశారు. ఒక 3 votes మాత్రమే మనకి శ్రీప్రియ గారికి వచ్చి, 5 votes మనకి జెస్సీ గారికి వచ్చి. ఇవాళ జెస్సీ గారిని సేవ్ చేస్తూ శ్రీప్రియ గారిని ఎలిమినేట్ చేసిన ఈ అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ అని ఎందుకంటున్నానంటే ఒక కాంపిటీషన్ ఒక స్కోర్ సిస్టమ్ పెట్టి ఓన్లీ బాటమ్ 2 లో మనకి ఓట్ బేస్ గా ఒకరిని ఎలిమినేట్ చేస్తే చాలా అంటే చాలా బాధిస్తుంది. యాక్చువల్ గా ఇలాంటి చాలా డాన్స్ రియాలిటీ షోలో చూసాం, కాన్సెప్ట్ ఇస్ కాన్సెప్ట్, మనం ఏం చేయలేము. బట్ కొంచెం జెన్యున్ గా అండ్ ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని అటు పర్ఫార్మెన్సెస్ ఇటు పర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని వేసుంటే బాగుండని మాత్రం జస్ట్ నా ఫీల్ మాత్రమే. బట్ డెఫినెట్లీ మేబీ ఇది డీ టీమ్ కి అండ్ జడ్జెస్ కూడా ఒకంత ఇది ఏమైనా బ్యాడ్ గా వెళ్తుందో ఎలిమినేషన్ అని అనిపించిందో ఏదో తెలియదు, కానీ డీ టీమ్ అంటే డైరెక్టర్స్ అండ్ మనకి అటు సైడ్ మనకి జడ్జెస్ డిస్కస్ చేసుకొని ఫైనల్ గా మనకి ఒక కాల్ అయితే ఇచ్చారు, ఇవాళ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తాను, ఇవాళ మాత్రమే ఎలిమినేషన్ క్యాన్సిల్ చేస్తాను, ఫర్దర్ గా ఎలిమినేషన్ క్యాన్సిల్స్ ఉండవు. సో డెఫినెట్లీ ఈసారి చూసి ఆలోచించి ఓటింగ్ వేయండి అని చెప్పేసి శేఖర్ మాస్టర్ గారు చెప్పారు. అండ్ శేఖర్ మాస్టర్ గారు ఒక కాల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. డెఫినెట్లీ మీరైతే ప్రతి ఓటు ఒక లైఫ్ సర్వే అవడానికి, డీ షోలో సర్వే అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్లీ చూసేయండి అని చెప్పారు. సో అక్కడనే అర్థం చేసుకోవచ్చు ఓటింగ్ అనేది ఎంత రాంగ్ గా వెళ్ళింది అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఇవాటి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడం చాలా అంటే చాలా బిగ్గెస్ట్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు, ప్రణీత గారు అండ్ ఎంటైర్ డీ టీమ్. ఇక్కడ నాకు శ్రీప్రియ గారు సేవ్ అవడం కాదు, జెస్సీ గారు ఎలిమినేట్ అవడం కాదండి, యాజ్ పర్ ఓటింగ్ సిస్టమ్ ప్రకారం కానీ, యాజ్ పర్ పర్ఫార్మెన్సెస్ సిస్టమ్ ప్రకారం కానీ, యాజ్ పర్ ఇప్పటివరకు చేసిన 3 performances బేస్ చేసుకుంటే డెఫినెట్లీ జెస్సీ కంటే అట్లీస్ట్ ఒక 10% గుడ్ థింగ్ అనేది నాకు శ్రీప్రియ గారిది అండ్ వెంకట్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో అయితే అవ్వబడింది. అందుకే ఎక్కడో ఒక చిన్న అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుందా అని ఒక చిన్న బాధ అయితే వేసింది. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసేది చాలా మంచి పని చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, రియల్లీ రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు డెసిషన్. అండ్ ఫైనలీ ఇవాళ ఎంటైర్ పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, మెయిన్లీ హైపరాధి గారి కామెడీ ప్రతి ఎపిసోడ్ లో సూపర్ గా వర్కౌట్ అవుతుంది. హైపరాధి గారిది, కుమార్ మాస్టర్ గారిది అండ్ మనకి జెస్సీ గారిది, నందు గారిది, శేఖర్ మాస్టర్ గారిది, ప్రణీత గారిది, ప్రతి ఒక్కరిది మనకి కాంట్రిబ్యూషన్ ఉంటూ ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్ హైపర్ గారు, హైపరాధి గారు, డెఫినెట్లీ ఇలానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మనం ఒకసారి ఇవాళ పర్ఫార్మెన్సెస్ మనకి డాన్స్ విత్ ప్రాపర్టీ ఇచ్చింది ఏదైతే ఉందో ఇవాళ కొరియోగ్రాఫర్స్ లో కొందరు చేంజ్ అయ్యారండి. సునందమాల గారికి అంకిత మాస్టర్ గారిని ఇచ్చారు అండ్ మనకి ఆదర్శ్ గారికి మణికంఠ మాస్టర్ గారిని ఇచ్చారు. ఇవాళ ఎంటైర్ పర్ఫార్మెన్స్ మణికంఠ గారి యొక్క హవా అయితే రన్ అయిందని చెప్పొచ్చు. మనకి స్టార్టింగ్ లో మణికంఠ గారికి మనకి సునందమాల గారిని ఇచ్చారు, బట్ మణికంఠ గారికి ఒక మూవీ ఆఫర్ రావడం, అవి షెడ్యూల్స్ అనేది కొంచెం క్రాష్ అవ్వడం, అండ్ ప్రెసెంట్ ఆ సాంగ్స్ మనకి మూవీ షెడ్యూల్ సాంగ్స్ అనేది కొంచెం డిలే అవడంతో మళ్ళీ ఒకసారి మనకి డీ పర్మిషన్స్ తీసుకొని, డీ డైరెక్టర్స్ పర్మిషన్ తీసుకొని తను బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి డెఫినెట్లీ నేను డీ చేస్తాను అని మళ్ళీ చెప్పడం, ఆ సాంగ్ ఎలాగో మనకి మూవీ ఆఫర్ సాంగ్స్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మళ్ళీ డీకి రావడం, ఈసారి ఏ కండిషన్ ఇచ్చినా నేను చేస్తా అని చెప్పడంతో మనకి ఆ టైంలో మనకి ఆదర్శ్ గారి అవైలబుల్ గా ఉండడం, సో ఆదర్శ్ గారు రావడం అండ్ ఆదర్శ్ గారి మణికంఠ గారి కాంబినేషన్ వర్త్ ఆఫ్ కాంబినేషన్ అని వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలిసింది. 91 out of 100 రావడం రియల్ గా ఇవాళ డాన్స్ విత్ ప్రాపర్టీలో. ఓమే గాడ్, ఆదర్శ్ గారి డాన్స్ గానీ, స్టెప్స్ గానీ, మూమెంట్స్ గానీ, ప్రాపర్టీ గానీ, మనకి ఒక బకెట్ ని, ఒక బ్రష్ ని, ఒక మనకి మాప్ ని యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్, ఓమే గాడ్, లిటరలీ ప్రతి ఒక్క ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకున్న పర్ఫార్మెన్స్ మణికంఠ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ ఒక హీరోకి ఎలాంటి ఎలివేషన్స్ ఉండాలి, ఆదర్శ్ గారికి అలాంటి ఎలివేషన్స్ తో పాటు హైలీ
ఒక రిస్కీ స్టన్స్ తో కూడిన స్టెప్స్ అయితే ఇచ్చారు. రియల్ గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. రియల్ గా నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్ గా సూపర్ అండ్ సూపర్ అండ్ సూపర్. ఇలానే ఆదర్శ్ గారి వన్ ఆఫ్ ది బెస్ట్ బయటికి రావాలి. అండ్ మణికంఠ గారు కూడా గ్రోత్ ఉండాలి. అండ్ డెఫినెట్ ఆల్రెడీ మూవీ ఆఫర్స్ వస్తున్న మణికంఠ గారికి డి డాన్స్ రియాలిటీ షో అనేది మరింత ప్లస్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. అండ్ హోల్ స్కోర్ పరంగా చూసుకున్నట్లయితే శేఖర్ మాస్టర్ గారు 45, ప్రణీత గారు 46, ఓవరాల్ గా 91/100 అయితే వచ్చింది. రియల్ గా సూపర్ స్కోర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి సునంద మాల గారు, అంకిత మాస్టర్ గారి కొరియోగ్రఫీ, ప్రీవియస్ గా జగ్గా మాస్టర్ గారు చేశారు, ఇంట్రో పర్ఫార్మెన్స్ మణికంఠ గారు చేశారు. అండ్ ఫైనల్ మనకి అంకిత మాస్టర్ గారికి సునంద గారిని సెట్ చేయడం అయితే జరిగింది. సో ఇవాళ పర్ఫార్మెన్స్ లో మనకి ఎంటైర్ ఒక కోల్డ్ కాన్సెప్ట్ తీసుకోవడం అండ్ చాలా ప్రాపర్టీస్ అయితే మనకి సునంద మాల గారిని యూజ్ చేశారు. మనకి టవల్ ని యూజ్ చేశారు, ఇంకెల్లర్ ని యూజ్ చేశారు. ప్రతి స్టెప్ ని సునంద గారు చేసిన ఎనర్జీ గానీ, సునంద గారు చేసిన గ్రేస్ గానీ, ఎవ్రీథింగ్ సూపర్ గా వర్కౌట్ అయింది. సునంద గారికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఆకాష్, మనకి అక్షయ్ గారు మనకి ప్రీవియస్ గా మనకి డీలో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఉన్నారు. మనకి సందీప్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ, హైదరాబాద్ ఉస్తాద్ టీమ్ లో చేసిన అక్షయ్ మనకి ఇవాళ పర్ఫార్మెన్స్ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు సునంద మాల గారికి. అండ్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక ఇండివిజువల్ గా అక్షయ్ మనకి ఒక లిరికల్ సాంగ్ కి ఎక్సలెంట్ గా మనకి చేయడం మెయిన్లీ అది వన్ ఆఫ్ ది హైలైటెడ్. అండ్ అక్షయ్ కి డీలో గ్రోత్ అవ్వడానికి అదొకటి బెస్ట్ అయింది అనిపించింది. రియల్ గా డెఫినెట్లీ డీలో చాలా సక్సెస్ గా అక్షయ్ వెళ్తాడు. ప్రీవియస్ గా వచ్చిన గెస్ట్ పర్ఫార్మెన్సెస్ గానీ, ఇవాళ వచ్చిన గెస్ట్ పర్ఫార్మెన్సెస్ గానీ, ఫర్దర్ గా కొరియోగ్రఫీ ఆపర్చునిటీ మళ్ళీ కంటెస్టెంట్ గా ఆపర్చునిటీ వచ్చినా డెఫినెట్లీ సక్సెస్ అవుతారు అని మాత్రం అనిపించింది. కంగ్రాచులేషన్స్ అక్షయ్ అండ్ కంగ్రాచులేషన్స్ సునంద మాల గారు. అండ్ ఇవాళ సునంద మాల గారి పర్ఫార్మెన్స్ కి మనకి శేఖర్ మాస్టర్ గారు 40, ప్రణీత గారు 43, ఓవరాల్ గా 83/100 అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనకి శ్వేతా నాయుడు గారు, ఆశ్రమ మాస్టర్ గారి కాంబినేషన్ లో వచ్చింది. యాక్చువల్ గా చాలా డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్స్ అయితే ఆశ్రమ మాస్టర్ గారి నుంచి పడిందని చెప్పొచ్చు. ఒక మెకానికల్ షెడ్ వేసి మనకి శ్వేతా మాస్టర్ గారికి ఒక ప్రాపర్టీస్ అనేది ఇచ్చేసి మనకి మెకానికల్ షెడ్ లో మనకి క్లీన్ చేసే క్లాత్ లాంటి కాన్సెప్ట్ వైజ్ గా మనకి ఒకటి అయితే వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు. బట్ చాలా అంటే చాలా ఎగ్జిక్యూషన్ తో చాలా ఫీలింగ్స్ అయితే అవుతాయి. మనకి ఒక సెట్ వర్క్ అయితే చూపించారు. ఒక కాన్సెప్ట్ వైజ్ గా మనకి ఒక కార్ ని ఇన్నోవేట్ చేయడం, ప్రతి ఒక్కటి ఒక మోడల్ ఆఫ్ మనకి ఫార్మేషన్స్ ని క్రియేట్ చేసిన, బట్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ లో చాలా డల్, స్లో, ఒక అవుట్ ఆఫ్ మూడ్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉన్న కొరియోగ్రఫీ లాగా నాకు అనిపించింది. వర్త్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు శ్వేతా నాయుడు గారిది, అండ్ వర్త్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కాదు ఆశ్రమ మాస్టర్ గారిది. డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో శ్వేతా నాయుడు గారి మీద డెఫినెట్లీ ఒక హోప్ ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్లీ మరింత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే రావాలి. మనకి శేఖర్ మాస్టర్ గారు 38, ప్రణీత గారు 40, ఓవరాల్ గా 78/100 అయితే వచ్చింది. చాలా లీస్ట్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా శ్వేతా నాయుడు గారికి. డెఫినెట్లీ 85 ఎబోనే ఉండేటట్టు చూసుకోవాలి గ్రాఫ్ శ్వేతా నాయుడు గారు, లేకపోతే చాలా కష్టమైంది. సో చూసుకుంటారనుకుంటూ అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మనకి శ్రీప్రియ గారు, వెంకట మాస్టర్ గారి కాంబినేషన్. రియల్ గా ఒక చాటని ఇచ్చి డాన్స్ విత్ ప్రాపర్టీ రౌండ్ లో వెంకట మాస్టర్ గారి యొక్క విశ్వరూపం ఈ కొరియోగ్రఫీలో చూశారు. అండ్ శేఖర్ మాస్టర్ గారికి రిలేటివ్ అవుతారు వెంకట మాస్టర్ గారు. సో శేఖర్ మాస్టర్ గారి డాన్స్ మెంబర్స్ కొందరు యూజ్ చేసుకున్నారు. అండ్ ఆ బిగ్ లేడీస్ వచ్చిన కాన్సెప్ట్ గానీ ఎవ్రీథింగ్ సూపర్ గా వర్కౌట్ అయ్యి ఒక ఎక్సలెంట్ ఎనర్జీని వర్కౌట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఈ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గ్రోయింగ్ అయితే ఉంది. అండ్ ప్రణీత గారు 44, శేఖర్ మాస్టర్ గారు 42, 86/100 అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్ మనకి రాఖీ గారు, శ్రవణ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ, ఒక వాటర్ బకెట్, ఒక బిందెని యూజ్ చేసుకున్నారు. బట్ డెఫినెట్లీ ఇక్కడ కూడా మనకి ప్రాక్టీస్ లేకపోవడం ఏందో గానీ రాఖీ గారి ఎనర్జీ డౌన్ అయింది. డాన్సర్స్ మనకి ప్రాపర్టీని మిస్ చేయడం గానీ, ఒక కాన్ఫిడెంట్ గా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం గానీ, ఒక క్లమ్జీనెస్ గానీ, ప్రతి ఒక్కటి ఏర్పడిందని చెప్పొచ్చు. అప్పటికే ది బెస్ట్ స్కోర్ గెయిన్ చేసినా డెఫినెట్లీ ఇంకా చాలా బెస్ట్ అయితే రావాలి. సో మరింత ప్రాక్టీస్ ఉండాలి, మరింత కాన్ఫిడెంట్ గా అయితే కొరియోగ్రాఫర్, డాన్సర్ అండ్ కంటెస్టెంట్ డెఫినెట్లీ రావాలనుకుంటున్నాను. సో స్కోర్ అయితే శేఖర్ మాస్టర్ గారు 40, ప్రణీత గారు 41, ఓవరాల్ గా 81/100 అయితే వచ్చింది. సో ఇది మనకి వాళ్ళు జరిగిన ఎపిసోడ్. సో ఈ స్కోర్స్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ లీస్ట్ గా మనకి జెస్సీ గారు, శ్రీప్రియ గారు ఉండడం, ఓటింగ్ కి వెళ్ళడం. సో ఫైనల్ గా శ్రీప్రియ గారికి ఓట్స్ తక్కువ పడ్డ, శ్రీప్రియ గారిని ఎలిమినేట్ చేస్తూ ఇవాళ ఎలిమినేషన్ నే క్యాన్సిల్ చేసి శ్రీప్రియ గారిని సేవ్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్ మనకి మూమెంట్ ఆఫ్ ది డే గా మనకి శ్రవణ్ మాస్టర్ గారు అండ్ రాఖీ గారు ఒక స్టెప్స్ చూపించడం అయితే జరిగింది. సో డెఫినెట్లీ #D అనేది యూజ్ చేస్తూ, డి మనకి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్స్ కి, ఫేస్బుక్ కి ట్యాగ్ చేస్తూ, సో వాళ్ళు ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక డే డీసెల్స్ లో స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. చాలా మంది చాలా రీల్స్ చేస్తారు, ఇలాంటి రీల్స్ కూడా చేసి మరింత హైప్ డీకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఇచ్చిన ఎప్పుడు కమెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాను. అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలవన్ సపోర్ట్. ప్లీజ్ షో లో ఉండకపోతున్నాడు కమెంట్స్.